హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ జగన్ గారు 40 రోజుల్లో 4 సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్ళారు సార్. మరి అసలు ఆయన బెంగళూరు పర్యటన వెనుక కారణాలు ఏంటి? ఇక్కడ ఉండి యాక్టివ్ పాలిటిక్స్ చేయొచ్చు కదా, తన పార్టీని కాపాడుకోవచ్చు కదా, ఈ నేపథ్యంలో అసలు ఏపీలో ఉండకుండా బెంగళూరులో వెళ్ళి తలదాచుకోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ క్యాడర్లో కూడా కాస్త అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది సార్. మరి మీరేం చెప్తారు, ఆయన బెంగళూరు టూర్ వెనుకున్న కారణం ఏంటి? అంటే బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు అనే దాని మీద ఆల్రెడీ డిస్కషన్ మొదలైపోయింది. ఈరోజు ఆయన బెంగళూరు వెళ్ళారు మరొకసారి. అయితే ఆయన బెంగళూరు జగన్మోహన్ రెడ్డి అనే స్టోరీ ఇప్పటిది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించిందే బెంగళూరులో. ఆయన పవర్ ప్రాజెక్ట్ ఒకటి చేశాడు ఆ రోజుల్లో, దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు షూరిటీ సంతకం పెట్టాడు. ఆయన షూరిటీ సంతకం పెట్టడం మీద అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున గొడవ చేసింది ఆ రోజుల్లో. దానికి ఏం నా కొడుక్కి నేను సంతకం పెడితే తప్పేంటి అని ఆయన అడ్డంగా బుల్డోజ్ చేసుకుంటూ గొడవకి దిగాడు. అప్పటి నుంచి జగను బెంగళూరు అనే స్టోరీ వింటున్నాం మనం. సో ఆయన అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకున్నారు ఎయిర్పోర్ట్ దగ్గరలోనే. ఆ ప్యాలెస్కి సంబంధించినటువంటి రిపేర్లు చేయించుకుంటున్నాడు ఆయన. ఇంకా ఆయన పర్మనెంట్గా అక్కడే ఉంటాడు, ఆ ప్యాలెస్కే పరిమితం అవుతాడు. ఈ ఇక్కడ ఉన్నటువంటి అమరావతి దగ్గర ఆయనకు ఒకటి ఉంది కదా ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా దీన్ని, ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాడు. కారణం ఇక్కడ క్యాడర్ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉందని, అలాగే ఆయన రోడ్డు మీదకి వస్తే ఎవరిని చూసినా ఆయనకు అనుమానంగా ఉందని, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళు ఓపెన్ డిబేట్స్లో మాట్లాడుతున్నారు. దీంతో పాటు ఆయన లెక్కలు చూసుకోవడానికి వెళ్తున్నాడు అనేది ఒక ఆరోపణ. అంటే ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి గెలిస్తే ఓకే. గతంలో 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పుడు బెంగళూరులోనే ఈ ఆడిటింగ్ అంతా జరిగింది, ఎలక్షన్ ఖర్చులకు సంబంధించిన ఆడిటింగ్ అంతా అక్కడే జరిగింది. ఆడిటింగ్ సందర్భంగా ఒక నాయకుడు సరైన లెక్కలు చూపించలేదని ఆయన్ని అదే ప్యాలెస్లో కొట్టారని, జగన్మోహన్ రెడ్డే నేరుగా చేయి చేసుకున్నాడని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది. తెలుగుదేశం సోషల్ మీడియా సర్కిల్స్లో అది సర్క్యులేట్ అవుతోంది. దీంతో పాటు ఆయనకి వ్యసనాలు ఉన్నాయని, అందుకోసమే బెంగళూరు వెళ్ళాడని కూడా కొంతమంది వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళట్లేదు ఎవరు. ఎందుకు వివరాల్లోకి వెళ్ళట్లేదు అంటే ఇన్ డీటెయిల్ చెప్తే, అంటే జనరల్గానే జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ వాళ్ళు రిపీటెడ్గా చేయటం మాత్రమే కాదు, వాళ్ళు జగన్ని రెడిక్యూల్ చేస్తూ పెట్టిన వీడియోల్లో కూడా అది ప్రస్తావించారు ఎక్కువ ప్రముఖంగా. ఏమిటది, ఆయన పబ్జీ ఆడతాడు అని, దాన్ని మించిన వ్యసనాలు ఏవో ఉన్నాయి అందుకని బెంగళూరు వెళ్తున్నాడని చెప్పి ఓపెన్ డిబేట్స్లో మాట్లాడేస్తున్నారు. అవి ఏమిటి అనేది వివరాలు చెప్పట్లేదు. వివరాలు చెప్తే వాళ్ళు కోర్టులో కేసేస్తారేమో, డిఫమేషన్ దావా వేస్తారేమో అని భయం వీళ్ళకి. ఇలా ఆయన బెంగళూరు వెళ్ళటం వెనకాల ఒకటేమో కార్యకర్తలకి భయపడి, జనాలకి భయపడి పారిపోతున్నాడని, రెండోదేమో కేసులకి భయపడి, అరెస్టులకి భయపడి పారిపోతున్నాడని. ఆయన బెంగళూరు వెళ్ళటానికి ముందు నిన్న విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి రెన్యువల్ చేసుకున్నారు. ఆయన ఆవిడ ఇద్దరు, భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వెళ్ళి మల్లాది విష్ణు గారు తదితరులు అక్కడ స్వాగతం పలికారు. వీరికి స్వాగతం పలకగా దేవినేని అవినాశం, మల్లాది విష్ణు వీళ్ళందరూ స్వాగతం పలికారు. ఆయన వెళ్ళి సతీ సమేతంగా బందర్ రోడ్లో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని రెన్యువల్ చేసుకుని తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాడు. ఇదంతా కూడా దేశం వదిలి పారిపోవడానికి అన్న లెవెల్లో ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఆయన బెంగళూరు సెంటర్గా పెట్టుకుని అక్కడ నుంచి ఆపరేషన్స్ మొదలు పెడతాడు. అంటే ఒకటి, కేసులు వస్తే పారిపోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని అక్కడికి షిఫ్ట్ అయ్యాడు అనేది ఒకటి. ఆ మధ్య పులివెందుల్లో కూడా విపరీతంగా కార్యకర్తల నుంచి ఆయన మీద నిరసన వ్యక్తమైంది ఆయన ఆఫీసులోనే. ఆయన ఓడిపోయిన తర్వాత పులివెందులు వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన కూర్చున్నప్పుడు కార్యకర్తలు తీవ్రంగా
నీ వల్లనే పార్టీ ఇలా అయిపోయింది అని చెప్పి ఆయన్ని దూషించారనేటువంటి ఒక కథనం సర్క్యులేషన్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత వ్యతిరేకత సొంత పార్టీలో ఉంది, జనంలో ఉంది. ఎవరిని కదిలించినా నీదే తప్పు నీదే తప్పు అని రిపీటెడ్గా చెప్తున్నారు, కాబట్టి దాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నాడు అనేది ఒకటి. రెండవది, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కితే కొన్ని ప్రోటోకాల్స్ ఉండేవి, అది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఆయన ఇంకా అసెంబ్లీకి వస్తాడో రాడో, నిజానికి అసెంబ్లీకి రాడని మొదటి నుంచి మాట్లాడుతున్నారు. మధ్యలో ఆయన రెండు మూడు సార్లు అసెంబ్లీలో కనిపించి మెరిశాడు. రఘురామకృష్ణరాజు గారు అడిగాడు అసెంబ్లీకి వస్తే బాగుంటుంది కదా అని, ఎందుకు రాను వస్తానని చెప్పానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఆయనే చెప్పాడు. ఇదొక స్టోరీ. ఇలా రకరకాల వ్యాఖ్యానాలు ఆయన బెంగళూరు వెళ్ళటం వెనకాల, కేసులకి భయపడి పారిపోతున్నాడని, ఆయన ప్రోటోకాల్స్ ఏమీ లేవు, నెమ్మదిగా ఆయన్ని అంటే హోమ్ మినిస్టర్ గారు చాలా కేటగారికల్గా ఓ మాట పిలుస్తోంది ఆయన, పులివెందుల ఎమ్మెల్యే గారు అని సంబోధిస్తోంది ఆవిడ, మాజీ ముఖ్యమంత్రి అంటల్లా, ప్రధాన ప్రతిపక్ష నేత అని కూడా అంటల్లా. ఓకే. సో ఈ రకమైనటువంటి అవమానాలన్నీ ఎదుర్కోవాలి. ఎందుకు వచ్చిన గొడవ, వెళ్ళిపోయి భవిష్యత్ ఏమిటి అనేది అక్కడి నుంచి వ్యూహరచన చేయాలనేది ఒక కార్యక్రమం, లెక్కలు చూసుకోవాలనేది ఒక కార్యక్రమం, వ్యసనాలు ఉన్నాయని ఒక కార్యక్రమం, ఇలా వంద వ్యాఖ్యానాలు. అంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు అనే టాపిక్ మీద మీరు గనక గూగుల్లోకి వెడితే ఇలాంటివి 100 కనిపిస్తాయి రీజన్స్. నిజానికి ఆయన వ్యాపారం ప్రారంభించింది అక్కడి నుంచి, ఆయనకి అక్కడ లింక్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అవి సెటిలైట్ చేసుకోవడానికి కావచ్చు. ఇతర వ్యవహారాలు అంటే ఆయన పార్టీ వ్యవహారాలు, పర్సనల్ వ్యవహారాలు. ఇప్పుడు పార్టీకి సంబంధించిన నిర్మాణం లేదు ఇక్కడ అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిర్మాణం లేదు అంటున్నారు కానీ నిజానికి జిల్లా పార్టీలు ఉన్నాయి, జిల్లా పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, ఆల్రెడీ అందరూ ఆ యాక్టివిటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు విడుదల రజనీ గారు కూడా యాక్టివిటీలోకి వచ్చింది, ఆవిడ మొన్న బయటకు వచ్చి నెమ్మదిగా ప్రజలతో కలుస్తున్నారు. దీంతో పాటు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలి ఇక్కడ, అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నిజంగానే తిరస్కరించారా వీళ్ళు చెప్తున్నట్టుగా? తిరస్కరించారంటే తిరస్కరించినట్టుగా కనిపించటం లేదు పరిస్థితి. తిరస్కరించినట్టుగా ఎందుకు కనిపించటం లేదు అంటే ఆయనకి 40% ఓట్ బ్యాంక్ సెక్యూర్ అయి ఉండటం ఒకటే కాదు, దాంతోపాటు ఈవీఎం ట్యాంపరింగ్ తదితర వ్యవహారాల్లో కూడా కొంత అథెంటిక్ సమాచారాలే వస్తున్నాయి. అంటే మేనేజ్మెంట్ జరిగింది, మిషన్ మేనేజ్మెంట్ జరిగింది, కొంత యాంత్రిక విజయం కూడా తోడ్పడింది దీనిలో. భారతీయ జనతా పార్టీ వ్యూహరచనలో భాగంగా ఒరిస్సాలోనూ అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ ఒక ప్రయోగం చేశారు వాళ్ళు, అది వర్కౌట్ అయింది అనే దానికి సంబంధించి అధికారికంగానే చాలా సమాచారం బయటకు వచ్చింది. ఓకే. వీటన్నిటినీ బేరీజ్ వేసి చూస్తే, రెండోది వాళ్ళు ఓడిపోయింది కూడా చాలా చోట్ల 30,000 ఇలాగా ఓడిపోయారు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ప్రజలు అంటే ఆయన ప్రజలంటే భయపడి పారిపోయేంత వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని అనుకోవడానికి ఆస్కారం లేదు. వీళ్ళంటే విపరీతమైన ప్రేమ ఉంది అనుకోవడానికి ఆస్కారం లేదు. ఓకే. ఒకటి, ఆయన జనాలనే కాదు వ్యవస్థల్ని బైపాస్ చేశాడు, ఆయన తాలూకా లోపాలు కొన్ని ఉన్నాయి, ఆ లోపాలను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేడు, అదొక వేరే గొడవ. రెండోది, రిపీటెడ్గా ఆయన చెల్లెలు ఇప్పుడు గతంలో చెల్లెళ్ళు ఇప్పుడు చెల్లెలు మాత్రమే దాడి చేస్తోంది. ఒక చెల్లెలు షర్మిల, సునీతారెడ్డి గారు ఏమైపోయారో తెలియదు, ఎన్నికల తర్వాత ఆవిడ కనిపించడం మానేశారు ప్రపంచానికి. గత 3 నెలల నుంచి ఆవిడ ఎక్కడా లేరు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఇప్పుడు వీరేమయ్యారు అని చెప్పి ఒక స్టోరీ చేసుకోవచ్చు దాని మీద. కాబట్టి ఒక చెల్లెలు అయితే సీరియస్గా ఇప్పటికీ దాడి చేస్తోంది, వేరే యాక్టివిటీ లేదు ఆవిడకి. అవును. రాష్ట్రంలో అధికార పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అధికార పార్టీని సజెస్ట్ చేయాల్సిన విషయాలు ఏమీ కనబట్టలేదు ఆవిడకి.
జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం మీద మాత్రమే ఫోకస్. ఇది ఒకటి నడుస్తోంది అక్కడ. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు పర్యటన మీద ఇప్పటికి తెలుగుదేశము, కూటమి, బీజేపీ, జనసేన అందరూ స్పందించేశారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరు మాట్లాడినా ఇదే గొడవ. ఏది ఒకటి లెక్కలు చూసుకోవటానికని, లెక్కలు అనేది ప్రధానం. లెక్కలు చూసుకోవడానికి వెళ్ళాడు, ఓడిపోయాడు కాబట్టి ఇచ్చిన డబ్బులన్నీ ప్రాపర్గా ఖర్చు పెట్టారా అనేది చూసుకోవడానికి వెళ్ళిపోయాడు. కొడతారు ఇద్దరు ముగ్గురిని అనేది కొంతమంది మాట్లాడేస్తున్నారు. కొంతమంది ఏమో అంటే విషయం ఒకటి, అక్కడ వ్యాపార సామ్రాజ్యం ఉంది, ఆయన అక్కడ బిజినెస్ మ్యాన్గా మొదలయ్యాడు, ప్రాపర్టీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన సెటిల్మెంట్లు వ్యవహారాలు, వాళ్ళ మేజర్ యాక్టివిటీ బెంగళూరు ఉండింది. సో అవన్నీ సెటిల్ చేసుకోవడానికి వెళ్ళుంటాడు. వెళ్ళితే అంటే ఏదైనా ఈవెంట్ ఉంటే వచ్చేస్తాడు కదా వెంటనే, 2 నిమిషాల పని వాళ్ళకి. ఇక్కడ ఏదన్నా హ్యాపనింగ్ ఉంటే, లేదు అసెంబ్లీలో తను మాట్లాడాల్సిన సందర్భం ఉంటే బెంగళూరు నుంచి అమరావతి రావడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా జగన్మోహన్ రెడ్డి స్థాయి మనిషికి. రెండోది ఆయన్ని ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే బెంగళూరు వెళ్ళి అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇక్కడ అక్కడైతే ఆయన పారిపోవడానికి అంటే ఈ పాస్పోర్టు రెన్యువల్ చేసుకోవటాన్ని, ఈ బెంగళూరు వెళ్ళటాన్ని కలిపి ఒక స్టోరీ కల్పిస్తున్నారు. అక్కడ నుంచి ఏదో ఆయన వేరే పేరుతో వెళ్ళిపోతాడు అన్న లెవెల్లో, అంటే టోటల్గా ఒక క్రైమ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తాపత్రయపడుతున్నారు విచక్షణారహితంగా. ఆయన బెంగళూరు ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఇంకొక దాడి ఉంది, ఇంకొక ఆరోపణ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చంద్రబాబు మీద ఆయన ఒక ఆరోపణ చేసేవాడు తరచు. అదేమిటంటే నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటున్నాను రాజధాని పరివాహక ప్రాంతంలో, చంద్రబాబు నాయుడు ఇక్కడ అద్దింట్లో ఉన్నాడు, లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కదా చంద్రబాబు నాయుడు ఉంది, మధ్యలో ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతాడు అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ప్రధానమైన వ్యాపార లావాదేవీలన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. హెరిటేజ్ అనేటువంటి సంస్థకు సంబంధించిన కేంద్ర కార్యాలయం కూడా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంది. ఓకే, హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉంది. అమరావతిలో కట్టుకోవాలి ఆయన, అమరావతిలో కార్యాలయాలు పెట్టాలి, అది పెట్టాలి ఇది పెట్టాలంటూ నీ కార్యాలయం తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెట్టడం ఏంటి, అక్కడ కదా పెట్టుకోవాలి అమరావతిలో, కానీ ఇక్కడే కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఇలా ఆయన వ్యాపారం ఇక్కడుంది, ఆయన వ్యాపార కార్యాలయం ఇక్కడుంది, కార్యక్రమం ఇక్కడుంది. ఆయన తరచూ హైదరాబాద్ వచ్చి వెళ్ళేవాడు, దీని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు, అసెంబ్లీలో మాట్లాడేవాడు, బయట మాట్లాడేవాడు. అప్పుడు ఎలాగైతే ఆయన మాట్లాడేవాడో, ఇప్పుడు జగన్ ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు, అప్పుడు చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాడు అనేది ఇష్యూ. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నాడు అనేది అప్పుడు ఇష్యూ అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు అనేది ఇష్యూ. దీన్ని కూడా నువ్వు అప్పుడు ఎందుకు చంద్రబాబుని పదే పదే విమర్శించావు, ఇప్పుడు నువ్వు చేస్తోంది ఏమిటి అని కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన బెంగళూరు వెళ్ళటం అనేది పెద్ద వింతైన విచిత్రమైన విషయం కాదు, అది ఇక్కడే ఉంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఇతరత్రా జరిగిన లోపాలు, ఇతరత్రా జరిగిన తప్పులు ఏవైనా ఉంటే దాని మీద మాట్లాడుకోవచ్చు. బెంగళూరు ఎందుకు వెళ్ళాడు, లేకపోతే ఆయన వ్యసనాలు, ఇవన్నీ ఇష్యూసా, దీని మీద చాలా ఓపెన్గా సాటిలైట్ ఛానల్స్లోనే కూర్చుని మాట్లాడేస్తున్నారు. వ్యసనాలు ఉన్నాయి ఆయనకి, ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళ పరిస్థితిని, అంత చిరాకు ఎందుకు వస్తుంది వీళ్ళకి అంటే ఆయన ఉనికిని భరించలేని పరిస్థితి ఏదో ఉంది. ఓకే, ఆయన ఉనికిని భరించలేక అంటే ఆ పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ అయిపోయినా పర్వాలేదు, వీళ్ళకి మెర్జ్ అయిపోయి ఆయన విలీనమైపోయినా పర్వాలేదు, ఆనందమే. ఒక స్పెషల్ ఎంటిటీగా ఉండటం వలన వాళ్ళకి రకరకాల భయాలు ఉన్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ వాంటెడ్గానే వైసీపీని లైవ్లో ఉంచాలని ట్రై చేస్తోంది. ఒకటి లోకల్గా కాంగ్రెస్ పార్టీ లేవకుండా చేయటానికి, రెండోది చంద్రబాబు నాయుడు నోరెత్తకుండా చేయటానికి. ఈ రెండు పనులు చేయటానికి జగన్మోహన్ రెడ్డిని లైవ్లో వాంటెడ్గా బీజేపీ ఉంచుతోంది అనే అభిప్రాయం తెలుగుదేశంలో ఉంది. అందుకని అదేదో ఇంట్లో ఉన్న తోడుకోడలతో గొడవకి, ఆ తోడుకోడలతో స్నేహం ఉందని చెప్పి ఆ పక్కింటి ఆవిడ మీద గొడవకి వెళ్ళినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.